हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु बस। ताजा मैं इंडियन क्रिकेट चूसा यंगस्टर्स हावा कोई अंतका डोमेस्टिक क्रिकेट नो आईपीएल नो इला वाल सत्ता चाटकोनी को एज्वा मल्ल इपू कत कोई संवसरा मंद प्लेयर्स स्क्वाड वीडा मैच टीमिया तरफ आड़को सो अला प्लेयर्स तेजकदा पात प्लेयर्स अलाक बेसमंद प्लेयर्स सो वीडियो मत चूँ धीरज जादव इतने गुरी चाल मंदी अच्छे 2003-2004 इतने डोमेस्टिक क्रिकेट संचलने चपाली प्रस्तम इतनी एजु 40 दाटे का सचिन टेंडुलकर वीरेंद्र सहवाग वीवीएस लक्ष्मण इलांट वाल आड़ेटपू इतनी पेर बनचे अच्छे इतने आस्ट्रेलिया तो सीरीज जगह स्क्वाड 2004 रेक अदे टाइम गौतम गंभीर इतनी बदल प्लेइंग 11 के वी डेब्यू चशा रणदेव बोस बेंगाल पेसर इतना टीम इंडिया स्क्वाड 2007-2008 इंग्लैंड टूर टेस्ट डेब्यू मात्रम चेयलेकपोयाडु इतना डोमेस्टिक क्रिकेट आड़ने 8 गेम्स मोत्तम 57 विकेट्लु पड़गोट्टाडु अप्पुडे इतनी सेलेक्टर्लु गुर्तिंचारु कानी अदे टाइम जहीर खान आरपी सिंग श्रीशांत वंटि वाळ्ळु स्क्वाड वाळ्ळु बागा पर्फॉर्म चेयडंतो इतनिक फेड अवुट अयिपोयाडु ईश्वर पांडे चाला अनलक्की क्रिकेटर अने चेप्पुकोवाली ఐపీఎల్ ని బాగా ఫాలో అయ్యే వాళ్ళకి ఇతను గుర్తుండే ఉంటాడు ఎందుకంటే సిఎస్కే తరపున ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఇతను ఆడాడు 2012-13 లో రంజీ ట్రోఫీలో ఇతను హైయెస్ట్ వికెట్ టేకర్ ఆడిన 8 గేమ్స్ లో 48 వికెట్లు పడగొట్టాడు అంతే కాకుండా 2014 లో ఇతను న్యూజిలాండ్ టూర్ కూడా సెలెక్ట్ అయ్యాడు అప్పుడు వన్ డే టెస్ట్ స్క్వాడ్ లో కూడా ఉన్నాడు కానీ ఒక్క అవకాశం కూడా ఇతనికి రాలేదు ఇతను అలాగే బయటకు వచ్చేసాడు ఇంకా ఇతను ఎవరూ పట్టించుకోలేదు కూడా బసిల్ తంపి ఇతను చాలా మందికి బాగా తెలిసిన ప్లేయర్ సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఆడాడు అలాగే గుజరాత్ లయన్స్ లో కూడా ఆడాడు సెలెక్టర్లను ఐపీఎల్ లో తన పర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేశాడు 2017 టీ20 సిరీస్ శ్రీలంకతో ఆడేటప్పుడు ఇతను స్క్వాడ్ లో ఉన్నాడు కానీ ఒక్క గేమ్ కూడా ఇతనికి ఆడే అవకాశం రాలేదు వాషింగ్టన్ సుందర్ మొహమ్మద్ సిరాజ్ ను ఎంపిక చేశారు ఇతను బదులుగా అంతే కాకుండా ఇతను ఇండియా ఏ టీమ్ లో కూడా ఉండేవాడు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆ టీమ్ లో కూడా ఇతను లేడు దీపక్ కూడా ఈ ప్లేయర్ కూడా చాలా మందికి బాగా తెలుసు బరోడా ఆల్ రౌండర్ రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఇలా టీమ్స్ లో ఉంటూ వస్తున్నాడు ఐపీఎల్ లో అంతే కాకుండా తాజాగా జరిగిన 2020 ఐపీఎల్ లో ఒక మ్యాచ్ లో దుమ్ము దులిపేశాడు అయితే ఇతను 2017 లో జరిగిన శ్రీలంక టూర్ అలాగే నిదాస్ ట్రోఫీ స్క్వాడ్ లో కూడా ఉన్నాడు 2018 లో కానీ ఒక్క మ్యాచ్ కూడా ఇతనికి ఆడే అవకాశం రాలేదు దీపక్ కూడా ఏస్ ప్రకారం చూసుకుంటే ఇతను ఫ్యూచర్ లో ఖచ్చితంగా టీం ఇండియాకి ఆడే అవకాశం ఉంది అయితే అతని ఫామ్ ని అలాగే కొనసాగించాలి సో ఇలా ఈ 5 మంది ప్లేయర్స్ ని అన్లక్కీ ప్లేయర్స్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే టాలెంట్ ఉన్నప్పటికీ స్క్వాడ్ లోకి వచ్చినప్పటికీ టీమ్ లోకి మాత్రం రాలేకపోయారు అది కాంపిటీషన్ వల్లే ఎక్కువ జరిగింది సో ఇలాంటి ప్లేయర్స్ మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి